ప్రభుత్వం విస్తరిస్తోంది దాంట్లో పనిచేసే ఆయాలు కావచ్చు డ్రైవర్లకు కావచ్చు ఇంకా ఇతరత్ర చిన్న స్థాయి సిబ్బంది కూడా ఈ సాయం అందే విధంగా రెండు వేల రూపాయల నగదు నెలకి అలాగే ట్వంటీ ఫైవ్ కేజీస్ సన్న బియ్యం అందించే సాయాన్ని మరింతమందికి విస్తరిస్తోంది రాజేష్ గారు కరోనా మహమ్మారి అనేది ఈ ప్రపంచంలో ఫలాని వర్గాన్ని దెబ్బతీయలేదు అనేది ఏదైనా ఉందా అంటే మనం వెతికినా కానీ భూతోదంలో పెట్టి కాదు కదా పరిశోధన చేసినా దొరకనటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా చెప్పినాం మన తెలంగాణలోను లేకపోతే తెలుగు రాష్ట్రాలలో దేశంలోనూ చెప్పట్లేదు ప్రపంచవ్యాప్తంగా ఈ స్కూళ్ళు పాఠశాలలు విద్యా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి మన ఒక దగ్గరే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కాదు ప్రపంచంలో ఏ నాయకుడు కూడా చేయనటువంటి విధంగా అంటే విస్తరిస్తూ వస్తున్నారు అనేది మీరే వాడారు ఒక్కరోజులో ఓవర్నైట్లో చేసేటటువంటిది కానీ ఇంకా కొందరు ఏం అంటే దీని మీద ఇప్పుడు ఎందుకు గతంలో ఎందుకు వేయలేదు మొదట్లోనే ఎందుకు వేయలేదు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడచ్చు ప్రస్తావించవచ్చు బడ్జెట్ వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి దానిలో వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒకవైపు స్కూల్ ఓపెన్ చేసి మళ్ళీ విద్యా సంస్థలు ప్రారంభిద్దామని ఓపెన్ చేసిన తర్వాత వచ్చినటువంటి పరిణామాలు చూసాం మనం పదుల సంఖ్యలో ఒక్కొక్క క్లాస్ రూమ్లో పదుల సంఖ్యలో కరోనా మహమ్మారి బారిన పడినటువంటి విద్యార్థులను అది ఇది వాళ్ళ చదువు కంటే కూడా కుటుంబాలు దెబ్బతిన పరిస్థితి ఉందని చెప్పి క్లోజ్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం గత మార్చ్ అంటే రెండు వేల ఇరవై మార్చి నాటికి ఆయా పాఠశాలలో పనిచేసినటువంటి మనకు పాఠశాలలు అనగానే టీచర్లు టీచర్లు అంటూ ఉంటాం టీచర్లు అనేది ఒక ప్రాథమికంగా పెద్ద వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళను ఆదుకోవాలి టీచర్లతో పాటుగా క్లర్కులు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు అటెండర్లు ల్యాబ్ అటెండెంట్స్ ఇట్లా చాలామంది ఉంటారు వాళ్ళకి అయితే ఆయాలు డ్రైవర్లు అనేటటువంటిది మొదట్లో వీళ్ళ దృష్టికి అంత దాని మీద పెద్దగా రాలేదు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళ ఎక్కువ మంది ఉన్నారు కదా వీళ్ళని పాపం వీళ్ళని ఎవరు ఆదుకుంటారు వీళ్ళను కూడా విస్మరిస్తే ఎట్లా అనేటటువంటిది ప్రభుత్వం వెంటనే వాళ్ళని కూడా దృష్టిలో తీసుకొని ఆయాలను డ్రైవర్లను కూడా ఈ సంక్షేమ కార్యక్రమంలో చేర్చినటువంటి సందర్భం అయితే ఇది స్కూళ్ళ నుంచి వచ్చేటటువంటి రిజిస్టర్ వాళ్ళు సంతకాలు చేసినటువంటి దానిలాగానే ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళ రోల్స్లో ఉన్న లేకపోయినప్పటికీ కూడా స్కూల్ నుంచి వాళ్ళు జీతం పొందినటువంటి విధంగా సర్టిఫికేట్ ఏమైనా ఉంటే పే స్లిప్ ఉన్నా కానీ అకౌంట్లో వాళ్ళు డబ్బులు వేసినప్పటి కూడా యూడిఎస్లో నమోదై లేకపోతే జిల్లా స్థాయిలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక హెల్ప్ డెస్క్ లాంటిది పెట్టి అక్కడికి వెళ్ళి నమోదు చేసుకోండి అని చెప్పినటువంటి సందర్భాన్ని కానీ మనం ఏం చెప్తా ఉన్నామంటే ఇక్కడ ఇచ్చేటటువంటి ఇరవై ఐదు కిలోల బియ్యంతో పాటుగా రెండు వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటుగా వీళ్ళకి అందించేటటువంటి దానిలో స్కూల్ పేరు మీద ఎవరెవరు పనిచేస్తారు ఎవరెవరు డిపెండ్ అవుతారు ఎవరెవరు ఉపాధి కోల్పోయారు అనేటటువంటిది ప్రభుత్వం గుర్తించి ఎక్కడైనా ఈ దేశంలో ఏ ప్రభుత్వమైనా నిర్ణయం తీసుకుందా మనం అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూనే అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటాయి ప్రతిపక్షాలు కూడా ఎలా ఉండాలంటే కాంక్రీట్గా అయ్యా మీరు ఇచ్చేటటువంటి కొద్దిగా పెంచండి అని అడిగేటటువంటిది లేదంటే ఇగో పలాన దగ్గర ఇస్తున్నారు మీరు ఎందుకు ఇవ్వరని డిమాండ్ చేసేటటువంటి అధికారం ఉంటుంది ఎవరు ఇవ్వలేనటువంటి ఎవరు చేయలేనటువంటి ఆలోచన చేసినప్పుడు దాన్ని స్వాగతిస్తూనే అందులో ఎవరైనా లబ్ధిదారులు ఉండి వాళ్ళకి అందలేకపోతే ఇబ్బందికర పరిస్థితి ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే లక్షలాది మందికి ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఉన్నప్పుడు ఒక ఐదు మంది పది మంది వాళ్ళకి ఇవ్వద్దు అనేటటువంటి కక్షపూరితమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి ముఖ్యమంత్రి గారు ఉండరు ఖచ్చితంగా ఆయన దృష్టికి వచ్చినట్టు వెంటనే దాన్ని సవరించేటటువంటి పరిస్థితి అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ నిన్న ఒక్కరోజే ఆన్లైన్లో గారు రెండు వేల ఐదు వందల అరవై రెండు అరవై రెండు మంది వాళ్ళకి వాటికి సంబంధించి లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు నమోదు చేసుకున్నటువంటి అంటే ఈ నెల పదిహేను వరకు ఉన్నటువంటి దాన్ని అందరూ కూడా ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ డెస్క్లో కూడా వెళ్ళి నమోదు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఖచ్చితంగా ఈ స్కీమ్ అనేటటువంటిది ప్రతి ఒక నిరాధారంగా ఉన్నటువంటి వాళ్లకు పాఠశాలల మీద ఆధారపడ్డటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక పెద్దనలాగా వాళ్ళని ఆదుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం రైట్ బాలరాజ్ యాదవ్ గారు వారు ప్రస్తావించినటువంటి అంశంతో పాటుగా అంటే అన్ని వర్గాలను కూడా ఇవాళ కరోనా సమయం కరోనా ఎట్లా కుదిరి కుదేలు చేసిందో మనం చూసాం కాబట్టి ఆయా వర్గాల్ని ఆదుకునే విధంగా ఈ యొక్క రెండు వేల రూపాయలు ఇవ్వడం దాంతో పాటుగా ట్వంటీ ఫైవ్ కేఎస్ సన్న బియ్యం ఇవ్వడం ఈ ప్రయత్నం అదంతా కూడా ప్రజలు ఎట్లా గమనిస్తుంటారు ఎందుకంటే అన్ని వర్గాలని కాపాడుకునే విధానం అన్ని వర్గాలని కూడా ఆదుకునే ప్రయత్నం అనేది ప్రజల దృష్టిలో ఎప్పటికప్పుడు ఎట్లా ఉంటుంది ఎట్లా ప్రభుత్వానికి కావచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్రానికి దేశంలో ఒక మంచి పేరు రావడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎట్లా దోహదపడతాయి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో శాసనసభలో మాట్లాడినా బయట మాట్లాడినా ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉంటారు మా ప్రజల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా మా ప్రజా సంక్షేమ కోసం తప్ప మేము ఖర్చుగా భావించట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో ఆ క్రమంలోనే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మొదటి కరోనా వచ్చిన సందర్భంలో మనకు కాదండి పక్క రాష్ట్రాలు బీహారు బెంగాల్ లాంటి ఒరిస్సా లాంటి వలస కార్మికులు ఎవరైతే తెలంగాణలో హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు పోవడానికి కూడా రైలు ఫెసిలిటీస్ కల్పించినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరు కూడా వారు పోయే దారులలో వాళ్ళకి ఆహార పాటలాలను ఇచ్చి ఆయన ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపతిలో చెప్పక తప్పదు ఆ క్రమంలోనే రెండవసారి ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో కావచ్చు మిగతా రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే నిధులు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళకి ఇలా ఉపాధి కరువైంది కాబట్టి సెకండ్ వేవ్ అనేది మళ్ళీ ముంచుకొచ్చింది అంటే ఇలా మన ఒక్క తెలంగాణ ప్రాంతానికే ఇది ఏదో పరిమితమైన అంశం కాదు ఇది ఇది ప్రపంచాన్ని కుదేలు చేస్తున్నటువంటి అంశం కరోనా అంశం అది ఆ క్రమంలోనే సెకండ్ వేవ్ అనేది మళ్ళీ రావడం వల్ల మళ్ళీ పాఠశాలలు మూసేయడం వల్ల అక్కడ ఉపాధ్యాయులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ఎంప్లాయీకి ఒక రకమైనటువంటి ఆసర కావాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతోటి ఇలా సుమారు ఒక ఒక కోటి నలభై ఐదు లక్షల మంది సంబంధించినట్టు ఏదైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఎంప్లాయీస్కి ఇలా సుమారు ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని అదేవిధంగా నెలకు రెండు వేల రూపాయలతోటి అంటే సుమారు నెలకు ఇలా మనకు నలభై ఐదు వేల నలభై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ మన మీద భారం పడతా ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం వాళ్ళని ఆదుకోలేని ఆలోచనకు ముఖ్యమంత్రి గారు చేసినారు రాజేష్ గారు అదేవిధంగా రెండో చెప్తా ఉన్నాం ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఇలా నాగార్జున సాగర్లో చూస్తే మీకు అర్థమవుతుంది నేను నిగు నిర్మనూరు మండలం రేగులగడ్డ అనే విలేజ్కి పోయినాను ఆ రేగులగడ్డ అనే గ్రామంలో రెండు రామ్నగర్ తండా తండ రామ్ రామారాం క్యాంప్ అనే రెండు గ్రామాలు రెండు అటాచ్డ్ మొత్తం పదకొండు వందల మూడు ఓటర్లు ఉన్నవి పెన్షన్స్ ఎంతమందికి మందికి చెప్పినా ఈ ఏదైతే డిజేబుల్డ్ అంటే ఎవరైతే వికలాంగులు నలభై ఒక్క మందికి డెబ్బై ఏడు మందికి ఓల్డ్ ఎన్షన్ ఫీజు నలభై నాలుగు ఈత కార్మికులు నాలుగు సింగిల్ ఉమెన్ పన్నెండు మంది అంటే ఒక నూట డెబ్బై ఎనిమిది మందికి పెన్షన్స్ వచ్చినాయి అక్కడ కేసీఆర్ కిట్ ద్వారా ఆ ఊర్లో రేగులగడ్డ గ్రామంలో ముప్పై ఐదు మంది లబ్ధి చెందితే నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు వచ్చాయి కళ్యాణలక్ష్మి తొమ్మిది మందికి వచ్చింది ఏడు లక్షల డెబ్బై ఏడు వేలు వాళ్ళకు లాభం జరిగింది రైతు బంద్ చూస్తే పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఎకరాల విస్తీర్ణం ఉంటే తొమ్మిది వందల ఎనభై ఒక్క మందికి రైతు బంద్ వస్తే ఒక కోటి ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల అరవై ఆరు రూపాయలు రైతు బంద్ ద్వారా రేగులగడ్డ గ్రామానికి లాభం జరిగింది రైతు బీమా వస్తే రెండు మర ఇద్దరు రైతులు మరణించినారు పది లక్షలు సాయం జరిగింది ఈ విధంగా నాగార్జున సాగర్ కాన్సెన్సీలో ఏ గ్రామం పోయినా సుమారు రెండు లక్షల పదిహేడు వేల ఓటర్లు ఉంటే సుమారు లక్ష యాభై వేల పైచీలకు ఓటర్లకి ఎలా తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులుగా వాళ్ళకు సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఆలియాను మున్సిపాలిటీ చేసినాం అదే క్రమంలో నిర్మనూరులో సెషన్ కోర్టు పెట్టినాం అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏదైతే తిరుమలగిరి కావచ్చు అదేవిధంగా పెదవుర కావచ్చు అదేవిధంగా అనుల కావచ్చు థర్టీ త్రీ బై లెవెన్ కేవి సంబంధించిన విద్యుత్ సంబంధించిన అంశాలని ఇలా మనం ఏర్పాటు చేసిన రెండు అదే అదేవిధంగా తిరుమలగిరి గుర్రంపూర్ సంబంధించి కావచ్చు అదేవిధంగా మిగతా ఏదైతే నందిపా నందికొండ మున్సిపాలిటీలో కూడా మనం ఇలా కే విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఇరిగేషన్ సంబంధించి ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి కేసీఆర్ గారి నాయకత్వంలో రాజవరం సంబంధించిన కెనాల్ని బాగు చేసి

ముఖ్యమంత్రి గారు రా రాక కోసం ఈ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో నెల్లికలు లిఫ్ట్తో పాటుగా అక్కంపేలి రిజర్వాయర్ సంబంధించినటువంటి నీటిని ఏదైతే పాల్వాయి చెరువు అంటే గుర్రంపోడు మండలంలోని పాల్వాయి చెరువుకు తీసుకొచ్చి తొంభై ఒక్క రూపాయలు కేటాయించడం జరిగింది ఆ గుర్రంపోడు మండలంలో పాల్వాయితో పాటుగా మిగతా నాలుగు గ్రామాల కంటే సుమారు ముప్పై వేల ఎకరాలను పారే పారగంతకు తీసుకొచ్చే అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినారు ఇలా నెల్లికల్ లిఫ్ట్తో పాటుగా అనేక ప్రాంతాలని అనేక నెల్లి రిజర్వాయర్లను నింపడంతో పాటుగా ఇక్కడ రైతాంగానికి నీరు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి అదే క్రమంలో ఇవాళ ముఖ్యంగా చెప్పేది ఒకటి రైతు బంధు ద్వారా రైతు బీమా ద్వారా రైతు ఏదైతే చనిపోయిన తర్వాత వచ్చేటువంటి పథకాల ద్వారా ఇలా ఈ నాగార్జున సాగర్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారంటే ఈ ఇన్ని రకాల సంక్షేమ పథకాలు మాకు అంతా ఉన్నవి ఇటువంటి బిడ్డను మేము ఎందుకు అక్కున చేర్చుకోమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఏ ఊరిలోకి వెళ్ళినా పాల్వాయి పోయినా మక్కమల్ల పోయినా పోతునూరు పోయినా పులిచెర్ల పోయినా ఏ గ్రామానికి పోయినా కూడా ఇలా కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్పేసి ఇలా ముసల్మాలు మాకు అడ్డం వచ్చి వాళ్ళే మీకు ఓటేస్తాం బిడ్డ అని చెప్తా ఉన్నారు మేము నిన్న నీలాయగూడెం పోయినాం నీలాయగూడెం పోతే అక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు మాకు కళ్యాణ కేసీఆర్ వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇలా కేసీఆర్ గారి సంక్షేమం ఏ వర్గానికో ఏ ప్రాంతం నికో ఏ మతానికో సంబంధించింది కాదు అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు ప్రాంతంలో కోతులారం అనే విలేజ్కి పోయినా అక్కడ సందర్భంలో అడుగుతున్న సందర్భంలో వెంకయ్యరెడ్డి అనే ఒక రైతు వెంకయ్యరెడ్డి అనే రైతు కలిసిండు ఆ రైతు చెప్పిండు ఏమని చెప్పిండు రైతు నీకు ఎన్ని ఎకరాలు ఉందని అడిగినా ఎనిమిది ఎకరాలు ఉందని చెప్పిండు అంటే ఎనిమిది ఎకరాలంటే రెండింటికి మాకు నలభై వేలు వస్తామని చెప్పేసి కారు కని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి రెండు కార్లకు నలభై వేలు ఎనభై వేలు వస్తూ ఉంది అంటే ఈ విధంగా రైతు అనేవారు కేసీఆర్ గారి నాయకత్వంలో కుల మత వర్గ ప్రాంతం లేకుండా లబ్ధి జరిగింది కాబట్టి కేసీఆర్ సర్కార్ని గుండె నద్దుకుంటాం రేపు జరగబోయే ఎలక్షన్లో కారు గుర్తు కోటేస్తామని ప్రజలు స్వచ్ఛంగా చెప్తా ఉన్నారు రేపు జరగబోయే ఆలియా సభకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారు మా గౌరవ ముఖ్యమంత్రి మా అభిమాన నేత మా తెలంగాణ ప్రదాత ఏం చెప్తాడు అనేది ఇలా నాగార్జున సాగర్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రాజేష్ గారు రైట్ వేణుగోపాల్ గారు ఫైనల్గా వన్ మినిట్లో లో చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ ఇంకా ప్రజల్లో ఏ రకంగా ఆలోచింపజేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే నాయకులు చెప్తున్నారు ఏం ప్రభుత్వం ఏం చేసింది ఈ రెండు టూ ఇయర్స్ సమయంలో అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారు చెప్పే అంశాలు ఎట్లా వాళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది తెలంగాణ సమాజంలో ఒక ఏంటంటే జరిగిందని చెప్పడం ఏదైనా పొరపాటు జరిగితే ఒప్పుకోవడం వెంటనే దాన్ని మళ్ళీ సాధించడానికి తన యొక్క భవిష్యత్తులో ఏ సమయంలో ఏం చేయబోతున్నారు అనేది ఒక కార్యాచరణ ప్రకటించేటటువంటి ఒక శాంటిటీ ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గానికి ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి నల్గొండకు నాగార్జున సాగర్ నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని అనేటటువంటిది ఖచ్చితంగా ఒక గ్రాఫికల్గా ఒక ఒక రోడ్ మ్యాప్ తోటి ఖచ్చితంగా ఈ సమయంలో ఈ సమయంలోపు ఇది చేయబోతున్నాం అని చెప్పేటటువంటిది ఎన్నికల హామీలుగా ఉండవు కేసీఆర్ గారు మాట్లాడేది కూడా చేసినటువంటిదని చెప్పే పరిస్థితి ఇదే ఉంటుంది కాబట్టి చివరిగా రాజేష్ గారు ప్రభుత్వం చెప్పింది వైద్యాధికారులు చెప్తా ఉన్నారు మంత్రులు చెప్తా ఉన్నారు కరోనా మహమ్మారి అనేది మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా ర్యాపిడ్గా గ్రోత్గా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా ప్రభుత్వం సూచించినటువంటి విధంగా వాళ్ళు చెప్పినటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూధిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు మీరు లైవ్లో అక్కడి నుంచి మాతో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఎస్ ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండే